షో ఒప్పుకునే ముందు హిందీ షో ఏమైనా చూసారా? నేను చూడలేదండి. కాకపోతే మాకు నాకు నాకు మాకు కజిన్ సిస్టర్ ఒక అమ్మాయి ఉంది. సో నేను రోజు మామూలుగా షూటింగ్ అని బయటికి వెళ్ళిపోతుంటే తను రిపీట్ టెలికాస్ట్ ఏదో చూస్తున్నట్టుంది. భయంకరమైన వాల్యూమ్ పెట్టుకొని అక్కడ సల్మాన్ ఖాన్ గారు ఎవరి మీద కొంచెం సీరియస్ అయ్యారు. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేసి, నీకు తెలుసా బిగ్ బాస్ తిట్టేసాడు అంది. బిగ్ బాస్ తిట్టడం ఏంటన్నాను. అసలు నాకు బిగ్ బాస్ గురించి అప్పుడే అర్థమైంది. బిగ్ బాస్ తిట్టడం ఏంటంటే, కాదు నీకు తెలీదు, ఓహో సల్మాన్ ఖాన్ తిట్టాడా అని. కాదు, బిగ్ బాస్ వేరు, సల్మాన్ ఖాన్ వేరు. సల్మాన్ తిట్టేశాడు, అసలు మామూలుగా అయితే బిగ్ బాస్ తిట్టాలి, సల్మాన్ తిట్టాడు అని చెప్పి చాలా, అంటే అదేంటో ప్రపంచంలో ఒక వింత చిరిగిపోయినట్టు. సో తను అంత ఎంగ్రోజ్ అయిపోయి ఉంది తను. ఆ రోజు ఫస్ట్ టైం నేను అసలు బిగ్ బాస్ గురించి వినడం జరిగిందండి. అక్కడక్కడ ఒక రెండు మూడు ఎపిసోడ్స్ చూడమే తప్ప కంటిన్యూస్గా ఎప్పుడు చూడలేదు ఒక ఫ్లోలో. బట్ కాకపోతే తెలిసింది ఏంటంటే, చాలామందికి ఇండియా వైడ్గా గ్లోబల్గా బిగ్ బాస్ గురించి ఒక ఒపీనియన్ ఉంది, విచ్ ఇస్ ఐ పర్సనల్ ఫీల్ విచ్ ఇస్ అమేజింగ్ ఫర్ అ రియాలిటీ షో. అండ్ అక్కడే ఫస్ట్ టైం తెలిసింది. సో ఇంక అక్కడి నుంచి రావడమే తప్ప, ఐ వాంట్ క్రియేట్ మై ఓన్, దాని ఏమంటారు, అ పొజిషన్ అబౌట్ మీ యాజ్ అ హోస్ట్ రాదర్ దెన్ బీయింగ్, యు నో, రాదర్ దెన్ ఫాలోయింగ్. నాకు మామూలుగా ఫాలో చేయడం కంటే ఏదో ఏది చూడకుండా అన్ని చూసామనుకోండి, ఎక్కడో తెలియకుండా అది మనకి సబ్కాన్షియస్లో ప్లే చేస్తూ ఉంటుంది. అది లేకుండా ఫ్రెష్గా ఏమీ చూడకుండా వెళ్తే మనకేం చేయాలనిపిస్తుందో అది చేయాలనిపిస్తుంది. సో అదన్నమాట.